బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జగన్ తిరుమల పర్యటనపై జనసేన నేత కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిక్లరేషన్ ఇస్తున్నట్టు ప్రకటించిన తర్వాతే జగన్ తిరుమలకు రావాలంటున్నారు కిరణ్ రాయల్. లేని పక్షంలో జగన్ని శ్రీవారి భక్తులు స్వామీజీలే అడ్డుకుంటారు. లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేయాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోం అంటున్నారు కిరణ్ రాయల్. ఒక హిందూ మతంలో పుట్టాం కాబట్టి ఒక తిరుపతి స్థానికుడిగా వెంకటేశ్వర భక్తుడిగా ఓటాడుతున్న సూటి జగన్మోహన్ రెడ్డి, అయ్యా నువ్వు రేపు వస్తున్నావు తిరుపతికి, వచ్చే రోజు పుట్టినప్పుడు ముందు రోజే ఒక స్టేట్మెంట్ ఇవ్వు, డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టే నేను తిరుమలకు వస్తాను అని చెప్పు. ఎందుకు చెప్తున్నానంటే రవి యాదవ్ గారు, ఈయన శ్రీగంధం చెట్లను పెంచుతూ కోట్లల్లో సంపాదిస్తున్నారు, మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ మ్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఫ్యామిలీతో రారు, భార్య బిడ్డలతో రారు, ఒక్కడే వస్తారు. ఏ రోజు కూడా డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టలా, ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు పట్టించుకున్న పాపాలను పోలేదు. ఏ అధికారులు మిమ్మల్ని అడగరు, గత ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం. తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మీరు వచ్చేటప్పుడు డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెడతానా లేదా చెప్పి రావాలి. మీరు డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టకుండా కానీ తిరుపతిలోకి వస్తాను, ఏమైనా కానీ చూద్దాము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొద్దాము, కూటమి ప్రభుత్వంపై చెడ్డ పేరు తీసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఒకటే చెప్తాను, తిరుపతి స్థానికుడు వెంకటేశ్వర భక్తుడిగా డిక్లరేషన్ ఫామ్ సంతకం పెడతానంటేనే మీరు తిరుపతికి రావాలి. లేని పక్షాన మీరు చెప్పకుండా మీరు తిరుమలకు వెళ్ళిపోతానంటే మాత్రం ఊరుకోము. హిందూ మతాలు కానీ, సాధువులు కానీ, అనేక రాజకీయ పార్టీలు కానీ, తిరుపతి స్థానికులు ఎవ్వరు కూడా మిమ్మల్ని తిరుమలకు పంపిరు. మిమ్మల్ని దర్శనం చేసుకోవాలంటే మీరు ఒకటే చెప్తున్నాం, డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడతానని మీరు స్టేట్మెంట్ ఇచ్చే రావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం.